పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో రేపు 24 ఎలక్షన్లో ఓడించబోతున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు, అచ్చెన్ నాయుడు అంటున్నాడు. అంటే వాళ్ళు ఇంకా కామెడీ స్టార్స్ అయిపోయినారు అనమాట. దీనికి పులివెందులకు సంబంధించి కొన్ని స్క్రోలింగ్ కూడా ఇచ్చినారు. పులివెందులు ఇంత మెజార్టీ ఎట్లేస్తారా, మొత్తం అన్ని కుప్పలు పోసి చేస్తుంటారు. అంటే మినిమం కామన్ సెన్స్ లేదా, ఎలా ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతుంది అనేది కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే ఎట్లయితుంది. పులివెందుల వీళ్ళు బార్డర్ను కూడా తాకలేరు. నేను ప్రతి ఎలక్షన్స్కి ఫ్రమ్ 2004 నుంచి చూస్తే ప్రతి ఎలక్షన్లకు ఒక 10% ఓటు శాతం పెరుగుతా పోతుంది తప్ప తగ్గలే. నువ్వు ఆలోచించుకో, కుప్పంలో ఆఫ్టర్ 2004 నీ ఓటింగ్ శాతం తగ్గుతా వస్తుంది తప్ప పెరగలే. ఇంకప్పుడు ఎవరు పెరుగుతున్నట్టు, ఎవరు పెరుగుతున్నట్టు, నీ సొంత కొడుకును నువ్వు చేసుకోలేకపోయినావు. నువ్వు పులివెందుల సంగతి తర్వాత నీ సొంత కొడుకును చేసుకో. సో డెఫినెట్గా ఈ రోజున్న వ్యవస్థలో ప్రతి ఒక్కటి పాయింట్అవుట్ చేస్తున్నావు. నీ కట్టుకథలు, నీ అబద్ధాలు లేనిది తీసుకొని వచ్చి దాన్ని ఏదో జరిగిపోతుంది అద్భుతం అనేది చూస్తున్నారు. ఇట్స్ రాంగ్ అనమాట. జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారు, విధ్వంసంతో పరిపాలించారు. అందుకనే పట్టభద్రులు, విద్యావంతులు, ఉద్యోగులంతా కూడా వ్యతిరేకంగా ఓటేశారు. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు. అదే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా, ఇంతకుముందు చంద్రబాబు చేసిన దానికోసమైనా కమ్యూనిస్టులను గెలిపించినారా? కమ్యూనిస్టులు మళ్ళీ ఏమైనా గవర్నమెంట్లోకి వచ్చినారా? అలా ఎక్కడా లేదు. ఇప్పుడు సింపుల్ అండి, అభివృద్ధి అంటే ఈ రోజు నుంచి రేపటికి ఏ విధంగా మంచి రోజులు వస్తాయనేది అభివృద్ధి తప్ప మిగతాది కాదు. డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు ఏమైనా మేమేమన్నా హిటాచీలు, జేసీలు పెట్టి పీకినామా? లేదు కదా. ప్రతి ఒక్క చోట కూడా ఊర్లు డెవలప్ అవుతున్నాయి, ప్రదేశాలు డెవలప్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, రెన్యూవల్స్ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతూ పోతూ ఉంటాయి. సో కేవలం ఒకటి పెట్టుకొని రోడ్లకు తారాగా వేయలేదు. వర్షాకాలంలో వర్షాలు ఎప్పుడు లేనంతగా హెవీగా పన్నాయి. ఎప్పుడైనా వడగళ్ళు పడడం చూసినామా? మా రాయలసీమలో అనంతపురంలో అంతా వడగళ్ళు పన్నాయి, ఐస్లో వచ్చి అరటి పంట అంతా నష్టం చేసినాయి. ఎప్పుడైనా నీళ్ళు లేక చచ్చిపోయిన వాళ్ళని తప్ప ఇలా వర్షాలు ఎక్కువైపోయి ఇబ్బంది పడినది ఎక్కడా లేదు కదా. సో డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ప్రాసెస్. నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటి నువ్వు చూపిప్పా, నువ్వేం చేసావు మాకంటే కొత్తగా, నువ్వేం చేసావు అంటే నీ పబ్లిసిటీ దానిలతో, మీ వాళ్ళకు సంబంధించిన దాంతో ఒక హైప్ తీసుకొని వచ్చిన నీ 14 ఏళ్ళ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల అపోజిషన్, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఇవి పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చేటట్లు నువ్వు నేను చేశానని చెప్పి చూపి. మనం అన్ని గ్రాఫిక్స్ మీదే కదా, మన జీవితం అంతా గ్రాఫిక్స్, వ్యవస్థలను మేనేజ్ చేయడం. నిన్న నేను స్కిల్ డెవలప్మెంట్లో చూపించాం, నువ్వు ఏ విధంగా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ పేరు మీద దోపిడీ చేసుకోవడం, అంతకంటే నీచమైన బతుకేమైనా ఉందా? నువ్వు చేసిన అభివృద్ధి ఏంటంటే మరుగుదొడ్ల డబ్బులు కూడా తిన్నావు, అది నువ్వు నీరు చెట్టు పేరుతో దొంగవి చేసుకున్నావు, ఇది అభివృద్ధి అంటారా? ఈ రిజల్ట్ని చూసి నారా లోకేష్ కూడా నిన్న పాదయాత్రలో కామెంట్ చేశారు, ఇది ట్రైలర్ మాత్రమే, 2024 సినిమా చూపించబోతున్నావు అని చెప్పేసి. నాకు డెఫినెట్గా సినిమా జనాలు చూపిస్తారు, సినిమాలు జనాలు ఖచ్చితంగా నీ మాటలకు, నీ తీరుకు ఎక్కడే కానీ ఏమి చెప్తున్నావో ఏం చేస్తున్నావో తెలియదు. దొమ్ము ఉంటే నేను ఈ పని చేశా, వస్తే ఈ పని చేస్తాను అని చెప్పుకోవాలి. అయినా కానీ నేను ఎప్పుడూ చెప్తుండేది, 14 సంవత్సరాల్లో నువ్వు చేయలేనివి నెక్స్ట్ వస్తాను సంవత్సరానికే చేస్తాను, నేను ఇంకెంతమందిని మోసం చేస్తావు, నెక్స్ట్ వచ్చిన సంవత్సరానికే చేస్తానని చెప్తాను. మరి 14 సంవత్సరాలు ఎందుకు చేయాలా? మోస్ట్ ఆఫ్ ది టైం అధికారంలో మీరే ఉన్నారు, మేము వచ్చి ఇప్పుడు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, మేకైతే 4 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి అధికారంలోకి వచ్చి. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, ఇంకా మిగతా 2 సంవత్సరాల్లో మీరే విశ్లేషించుకోండి ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరిగిందని, ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందనేది మీరే విశ్లేషించుకోండి. ప్రతి ఒక్కటి మా అతను భూమి మీద నడుస్తాడు, గాల్లో మెడల్ కట్టాడు. మేము వేసేది ఏదైనా కానీ ఎన్నో సంస్కరణలు చూసారు, మీరు ఈ అసెంబ్లీ సెషన్స్లో చూడొచ్చు, ఎన్నో మంచి చట్టాలు తీసుకొని రావడం జరిగింది. ఎవరి కోసం తీసుకొని రావడం జరిగింది? భూ సర్వే కావచ్చు, దిశ కావచ్చు, ఏవన్నీ కానీ ఒక మంచి యాక్ట్ తీసుకొని వచ్చి అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనేది ఉద్దేశం ప్రభుత్వం. డెఫినెట్గా మేము చేసేది స్లోగా పబ్లిక్లోకి వెళ్తుంది, వాళ్ళు చేసేది అప్పటికప్పుడు ఏదో మసిబూసి మారడికాయ చేయడం, అప్పుడప్పుడు ఏదో ఒకటి చూపించి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. Y0 175 అని ఇప్పటికీ చెప్పగలుగుతారా? Y0 175 అని చెప్తే వినాలని ఉందని చెప్పి బాలకృష్ణ అన్నాడు. ఎస్, డెఫినెట్గా Y0 175 అని చెప్తున్నాం. 40 సంవత్సరాల నీ రాజకీయ జీవితంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో 175 మంది క్యాండిడేట్లు లేరు నీకు. సో దెర్ ఈజ్ నో రైట్ ఫర్ యూ, నీకు మీ ఫ్రెండ్కు 175 క్యాండిడేట్స్ పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? అవన్నీ వదిలే, మేము గెలుస్తామో, Y0 175 వస్తాయో రావో తర్వాత విషయం, మీ క్యాండిడేట్లే లేరు కదా 175, 40 సంవత్సరాలు క్యాండిడేట్లను లేరు మీకు.
ఇంకా మా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి క్యాండిడేట్లను బిక్కుంటున్నారు కదా. 40 సంవత్సరాలు మేము కొత్తగా వచ్చినాం, మా దాంట్లోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినట్టే రీజన్ ఉంటుంది. కానీ 40 సంవత్సరాలుగా నువ్వు ఒక నాయకుడిని తయారు చేసుకోలేకపోయినావు నియోజకవర్గాల్లో. నాయకులు లేకనే కదా నువ్వు పక్కనూరులో నుంచి తీసుకురావాలా, ఆ పార్టీతో పొత్తు ఈ పార్టీతో పొత్తు అంటున్నావు. సో వై నాట్ 175 ఈజ్ అవర్ టార్గెట్, అవర్ కాన్సెప్ట్. నీ కాన్సెప్ట్ ఎంత నువ్వు చెప్పు, వై నాట్ 125 అన్నా చెప్పు, వై నాట్ 110, వై నాట్ 70. ఎందుకంటే నీ క్యాండిడేట్లు ఎంత పెడితే అది నీ టార్గెట్, అంతే కదా. నీ డెస్టినేషన్ ఇంత ఒక 50 కిలోమీటర్లు పోవాలనుకుంటే 50 కిలోమీటర్లు నీ టార్గెట్ అని చెప్పాలా. నీ టార్గెట్ 30, 20, 10, 1, 2 కూడా చెప్పలేవు. నువ్వు ఎన్ని చోట్ల క్యాండిడేట్లు పెడుతున్నావు నీకు తెలుసా? నీకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంతమంది ఇస్తున్నారు నీకు తెలుసా? వాళ్ళకి 5 ఇస్తున్నావా, 10 ఇస్తున్నావా, 20 ఇస్తున్నావా, 20 ఇచ్చే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తున్నావా? సో పబ్లిక్ థింక్ చేయాలా. మేము 175 చోట్ల క్యాండిడేట్లను పెడుతున్నాం, నువ్వు ఎన్ని చోట్ల పెడుతున్నావు? బాలయ్య అదంతా వద్దయ్యా, హిందూపూర్ నుంచి గెలుస్తున్నాడు కదా, వాళ్ళ ఊరికి సొంత ఊరికి పోయగలవు మనం? సొంత ఊరికి వెళ్ళిపోయి మా రాయలసీమ వాళ్ళే పిచ్చోళ్ళే ఎవరు వచ్చినా కానీ ఆదరిస్తాను. నువ్వు సొంత ఊర్లో పోయగలవు? చిరంజీవి వాళ్ళు సొంత ఊర్లో ఓడించినారు, మా రాయలసీమలో మేము అక్కును చేర్చుకున్నాం. ఎన్టీ రామారావు మహబూబ్నగర్లో ఓడించినారు, మేము వచ్చి అతను గెలిపించినారు, మా హిందూపురం వాళ్ళు గెలిపించినారు. మీరు సొంత ఊర్లలో గెలవలేరయ్యా, సొంత ఊర్లోకి పోలేరు, ఎందుకు ఈ కథలన్నీ? మీరు ఎందుకు మాకు నీతులు చెప్పేది బాలయ్య బాబు? నువ్వు సొంత ఊరు గుడివాడు కదా, మన ఆయన ఇవి చేసినాడు అని పోయి ఓటు అడుగు, అంత దమ్ము ఉందా? ఎందుకు ఈ మాటలన్నీ? వి రెస్పెక్ట్ హిమ్, ఎక్కడి వరకు ఒక లెవెల్ వరకు ఇస్తాం. మీరు సొంత ఊర్లలో పోటీకి పోలేరు, సొంత ఊర్లలో ఓట్లు అడగలేరు, సంవత్సరానికి 2 సార్లు వచ్చి ఆ సినిమా క్రేజ్తో ఓట్లు తెప్పించుకోవాలని పిచ్చోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లా కొడితే 50 మంది ఎగిరిపడుతున్నారు, అది నిజం అనుకుంటున్నారు. అతను వాదిస్తా అంటే అందరూ చట్టాలన్నింటినీ మించి న్యాయం చేస్తాడేమో అనుకుంటున్నారు. రీల్కి రియల్కి తేడా తెలియకుండా పోతున్నారు. నాగబాబు కూడా వైనాట్ పులివెందలు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు, పులివెందల్లో గెలవబోతున్నావు అన్నట్టు, లేదా ఎందుకు గెలవకూడదు అన్నట్టు. డెఫినెట్గా ఎవరైనా ఎందుకు గెలవకూడదు? ముందు పోటీ చేస్తే కదా గెలవడాలనేది. నాగబాబు గారు ఇంకోరు పులివెందల్లో పోటీ చేయమనండి, తప్పేముంది? తెలిసి పోటీ చేసి వైనాట్ నేను ఇక్కడ పోటీ చేసి నేను ఎందుకు గెలవకూడదు, నన్ను ఎందుకు ఆదరించకూడదు అని అడగడంలో తప్పలే కదా. నువ్వు ఎంత 20కి పోటీ చేస్తున్నావా, వైనాట్ 30, వైనాట్ 20 అని చూసుకోవాలి కదా. డెఫినెట్గా వైనాట్ 175 పోటీ చేసిన ప్రతి చోట గెలవాలనేది మా కాన్సెప్ట్. వీఆర్ కంటెస్టింగ్ 175 places, 25 parliaments. వాట్స్ యువర్ నెంబర్? నీ నెంబర్ ఒక ఫ్యాన్సీ నెంబర్ చెప్పు. 9 టోటల్తో చెప్తావా, 8 టోటల్తో నీ ఫ్యాన్సీ నెంబర్తో ఒక నెంబర్ చెప్పు. నీకు నెంబరే లేదు కదా, నువ్వేందు మాకు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ రిజల్ట్ తర్వాత భయపడిపోతా ఉన్నారు, డీలా పడిపోతా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం విజయం పైన నిరుత్సాహపడిపోతా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తాడు. అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడూ కూడా ఒక భయం అనేది ఉండాలి. తను చెప్పిన మాట కోసం ప్రతి క్షణం నిలబడడం కోసం, ప్రతి క్షణము ఆ మా చెప్పిన మాటను ఇంప్లిమెంట్ చేయడం కోసం బాధ్యతగా భయంగా మేమందరం పనిచేస్తున్నాం. ఆ భయం ఉంటుంది తప్ప మిమ్మల్ని చూసి భయపడేవాళ్ళు లేరు. మిమ్మల్ని ఎప్పుడూ కూడా మా ముఖ్యమంత్రి గారు అసలు ఏ పాటికి పట్టించుకోలే. మీరు ఏదో 2 రోజులు, నేను ఒక సింపుల్ అండి, ఏబిఎన్లో, టీవీ ఫైవ్లో, ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఒక వారం మీ ఆర్టికల్స్ రాకుండా చూడండి. మిమ్మల్ని ఎవడైనా మాట్లాడిచి దిక్కుంటే చూడు, మీ పార్టీ ఉందననే చెప్పమనండి. మీ గురించి లేకుంటే దీనిల గురించి రాయకుండా కేవలం న్యూస్ మాత్రమే రాయమనండి, వ్యూస్ వద్దు, న్యూస్ మాత్రమే రాయమనండి. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందా అని అడుగుతారు. అవి బతికిస్తానే, అదే బతుకు అనుకుంటా అంటే ఎట్లయితే అంటది, సోషల్ మీడియా ద్వారా ఇంకోటి ద్వారా అదే బతుకంటే కాదు కదండి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలనే ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే అది పొరపాటు. గతంలో ఆ చరిత్ర చెప్పింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో వైనాట్ 175 అన్న టార్గెట్తోనే ఖచ్చితంగా ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి ఎవరికీ భయపడరు, ఒక్క తన మాట ఇచ్చినటువంటి ప్రజలకు మాత్రమే భయపడతారని చెప్తున్నాడు. పులివెందల్లో గెలుస్తామంటూ గెలిచామంటూ ప్రచారం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా పులివెందల బోర్డర్ కూడా తాకలేరు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అన్నది సాధ్యం కానే కాదు, నాగబాబు ట్వీట్ చేయడం కాదు, నిజంగానే ఆ పులివెందల్లో వైనాట్ అనుకుంటే ఖచ్చితంగా వచ్చి పోటీ చేసి చూపించాలని చెప్పి చెప్తారు. ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో 175 సీట్లు కాదు కదా, 175 స్థానాలకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో వైనాట్ 175 అన్న నినాదంతోనే పనిచేస్తాం. బాలకృష్ణ డైలాగులు చెప్పడం కాదు, చేతనైతే తన సొంత ప్రాంతానికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. విడియన్ శివతో సతీష్, సాక్షి టీవీ, అసెంబ్లీ.